కూడి వచ్చిన మీ అందరికీ ప్రభనేసుక్రీస్తు నాముల్లో శుభాభివందనాలు స్తోత్రాలు అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను దేవుని కృప పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను తిమాతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మొదట వచ్చును అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను చాలు బైబిల్లో మనం గమనించి చూస్తే జరిగిపోయిన కాలం ఉంది ఇప్పుడు జరుగుతున్న కాలం ఉంది జరగబోయే ఒక కాలం రాబోతుంది క్రైస్తవుడు దేవుని నమ్ముకున్న బిడ్డ అన్వేషించే దేవుని గురించి అన్వేషించే ప్రతి వ్యక్తి జరిగిపోయిన కాలాన్ని గురించి తెలుసుకుంటున్నాడు ఇప్పుడు జరుగుతున్న కాలం గురించి తెలుసుకుంటున్నాడు రేపు జరగబోయేది ఏంటో కూడా తెలుసుకోవాలి జరగబోయే రాబోయే ఒక లోకాన్ని గురించి తెలుసుకోకపోతే మనము దేవుని నమ్ముకొని వ్యర్థం దేవుని బిడ్డలుగా జీవించడం వ్యర్థం మనం పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే పూర్వము నుండి ఆకాశముండెననియు పూర్వకాలం అది పూర్వము పూర్వము నుండి ఆకాశముండెననియు ఆకాశం ఉంది నీళ్ళల్లో నుండియు నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు నీళ్ళల్లో నుంచి సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు మరుతురు మర్చిపోతారు ఆ నీళ్ళ వలన నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే జరిగిపోయిన కాలములో ఈ భూమిని ఒకసారి దేవుడు నోబాహు కాలములో నీళ్లతో ముంచి తీసాడు ఒకసారి భూమికి బ్యాప్టిజం ఇచ్చి బయటకు తీశాడు భూమి మీద మనుషుల యొక్క నడవడిక సరిలేక ఎవరికోళ్ళు ఇష్టం వచ్చిన మార్గాలు వేసుకొని తమ మార్గములను చెడిపి వేసుకొని జీవిస్తున్న మానవవాళ్ళని దేవుడు నోవాహు ద్వారా హెచ్చరించి అది వరకు జరగబోయే సంగతులు నోవాహుకు దేవుడు బయలుపరచి జలప్రలయం రప్పిస్తానని ఈ భూమిని జరిగిపోయిన కాలంలో దీనిని నీళ్లతో ఒకసారి శుద్ధి చేశాడు జరిగిపోయిన కాలము ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు వాళ్ళు నోవాక్ చెప్పిన మాట వినలేదు కదా ఎక్కిరించారు ఎగతాలు చేశాడు హేళన చేశాను నీళ్ళల్లో సచ్చి తెప్పలై తేలేరు జల ప్రళయం అంట ఆకాశ తూములిప్పుతారంట అప్పటి వరకు భూమి మీద వర్షం రాలేదు భూమిలోని చావిరి భూమిని తడిపేది ఎప్పుడైతే వర్షాన్ని గురించి చెప్పినప్పుడు మనుషులు నమ్మలేదు ఆకాశ తూములిప్పుతాడు దేవుడు అనే సంగతి ఎగతాళిగా చేసి వాళ్ళ జీవితాలను దేవుని మాటకి అవిధేయులై అవిదయులై అప్పుడు జలప్రలయంలో ఈ భూమి మొత్తం ఒక్కసారి దానిలో చనిపోయారు అప్పుడైతే నీళ్లతో దీనిని నింపి భూమి మీద ఉన్న అక్రమాన్ని మనుషులు యొక్క పాపాన్ని శుద్ధి చేసే ఇప్పుడుండే మనముండే ఈ చివరి కాలంలో అంత్య దినములలో మనం ఉన్నాం అపాయకరమైన ఉన్నాం ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి ఇప్పుడుండే ఈ లోకము అగ్ని కొరకు దాచుబడి ఉంది ఇప్పుడుండేది అగ్ని కొరకు దాచుబడి ఉంది ఇప్పుడు ఉండే ఈ భూమి అగ్ని కొరకు దాచబడి ఉంది ఇది దీనిని చాప వలె చుట్టి పారవేస్తాడు పాతకిల్లిపోయింది దీన్ని తీసి పారేస్తాడు కొత్త ఆకాశం కొత్త భూమి నూతన ఎరుశులేం ఇది ఇప్పుడుండే ఈ భూమి అగ్ని కొరకు దాచబడి ఉంది సదమో గమోరా అనే పట్టణాన్ని అగ్నితో దహించాడు సదోమ గుమ్మరాని మాత్రమే ఇప్పుడు మనం ఉండే ఈ అంతి దినములలో ఈ అపాయకరమైన ఈ దినములలో ఈ కొద్ది సమయములో షార్ట్ పీర్ చాలా తక్కువ సమయం ఉంది ప్రభు ఈ ఇది అగ్నితో కాల్చబడడానికి కొడుకు అగ్ని దీని మీద కుమ్మరించే దాని కొరకు తక్కువ సమయం ఉంది ఈ భూమి మీద మనం ఉన్నాం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని కాలయాపన చేసి కల్పన కథలకి చెవులిచ్చి తిరిగే కాలం కాదు ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద అగ్ని కురవబోతూ ఉంది సదోమ కుమ్మారో మీద అగ్ని కుమ్మరించబడితే అది ఖాళీ కాలి తగలబడి ఇప్పటి వరకు అక్కడ ఉన్న మృత సముద్రములో ఒక్క చిన్న పాసి కానీ ఒక పురుగు కానీ ఇప్పటి వరకు దాంట్లో లేదు అప్పుడు కాలి 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 అది ఆ గంధకాలు ఇప్పుడు అక్కడికి అప్పుడు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం అక్కడున్న మట్టిని అమ్మితే మన దేశాన్ని రెండుసార్లు కొనొచ్చు అంట అక్కడున్న దాన్ని అమ్మితే తగలబడిపోయినదే అక్కడ ఒక పురుగు పుట్టకుండా ఈరోజు ఉంది ఆ ప్రాంతంలో ఈ భూమి అగ్ని అగ్నికుమరించబడిపోతే ఎలా ఉంటుంది మొన్న కొన్ని ప్రాంతాలలో వరదలు వస్తేనే ఒక్కొక్కరు ఊళ్ళో ఊడ్చుకోబోయే ఊళ్ళో ఊడ్చుకోబోయినాయి అసలు ఆలోచనల్లో కూడా ఉండదు రాయలసీమలో వరదలు రావడం అనేది నీళ్లు లేని ప్రాంతంలో ఇల్లులు కొట్టుకోబోయినాయి ప్రభుత్వాలకే అసలు యోచన లేని ప్రాంతంలో వరదలు వచ్చి ఇల్లులు కొట్టుకోపోయినాయి నీళ్లు కొట్టుకొని పోతేనే ఊర్లు ఊళ్ళు పోతే మనుషులు మనుషులు చచ్చిపోతే పశువులన్నీ కొట్టుకొని పోయి చసిపో చచ్చిపోతే అగ్ని కురిస్తే ఎలా ఉంటుంది ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఎందుకు ఈరోజు అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎస్ఐని గురించి ప్రకటిస్తున్నామంటే ఇదిగో ఇది అగ్ని కొరకు నిలవ చేయబడి ఉంది దీని మీద అగ్ని కొరవబోతా ఉంది దానికందే చదువుకుంటూ వస్తే రాబో లోకము ఒకటి ఉంది అది దేవదూతలకు అప్పగించలేదు ఉంది అక్కడే దానికెందే రాబోయే ఒక లోకముంది అది దేవదూతలకు అప్పగించలేదు జరిగిపోయిన కాలం ఉంది జరుగుతున్న కాలం ఉంది జరగబోయే కాలం ఉంది ఇప్పుడు మనం లోకంలో ఉన్నాము ఈ లోకములో ఉన్నాము మనము ఈ లోకములో ఎటువంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయి చూస్తున్నాం కదా ఎటువంటి మన కళ్ళతో చూస్తున్నాం ఈరోజు ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం ఏదో వచ్చిన చూద్దాం మనము మాట్లాడుచున్నా మనము మాట్లాడుచున్నా ఆ రాబోవు లోకమును రాబోవు లోకం ఒకటి ఉంది మీరందరు నాతో చెప్పండి పూర్వకాలం అందరు చెప్పండి ఇప్పుడున్న కాలం రాబోయే కాలం దాని కొరకు మీరు సిద్ధపడాలి రాబోవు కాలం చదువు నేను మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును రాబోవు లోకం ఆయన దూతలకు దూతలకు అప్పగించలేదు ఎందుకో తెలుసా నీవు నేను దాన్ని స్వతంత్రించుకోబోతా ఉన్నాము దేవునికి స్తోత్రం కలిగిన కాక దాన్ని మనం స్వతంత్రించుకోబోతా ఉన్నాం యుగ యుగాలు దేవుడితో ఉండబోయే ఒక రాజ్యం పన్నెండు పునాదులు కలిగినది పన్నెండు ముత్యాలతో ఉన్నది రాత్రి లేని రాజ్యం రోగము లేని రాజ్యం యుగ యుగాలు దేవంతో ఉండబోయే ఒక రాజ్యం ఇప్పుడు మనం ఉన్నది చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం అపాయంలో ఉన్నాం డేంజరస్ జోన్లో ఉన్నాం మనం చాలా జాగ్రత్తగా మనం ఈరోజు మన అడుగుడు జాడలు జాగ్రత్తగా మనం ముందుకెయాలి లోకంలో ఈరోజు జరుగుతున్నాయి మన కళ్ళతో చూస్తూ ఉంటే ఎంత సమీపంగా ప్రభువు రాకుండానే సంగతి గుర్తుపట్టాలి పండగలు చేసుకుంటూ కాలయాపన చేసే రోజులు కాదు ఇవి చాలా షార్ట్ పీరియడ్ కనుక చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం అనేకుల్ని రక్షించడానికి కొరకు మనం ప్రయత్నించాలి అనేకుల్ని ఈ అగ్ని కాలిపోకుండా ఈ అగ్నితో కాల్చపడిపోకుండా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల రక్తం దుమ్ములాగా లేస్తుందని బైబిల్ రాసింది మాంసం పెంటలా పారవేశపడుతుంది ఇంత భయంకరమైన ఒక రోజు రాబోతూ ఉంది తప్పించుకొని ప్రభు 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 దినం కొరకు మనం ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ ప్రమాదకరమైన ఈ లోకంలో తప్పించబడి ప్రభుతో ఎత్తబడి ఏ శిక్ష విధి లేని నిత్యత్వంలోనికి శిక్షనందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ ప్రమాదకరమైన ఈ లోకంలో తప్పించుకొని మనం నిత్యత్వంలో దేవునితో ఉండాలి ఈ భూమి మీద మనం సంపాదించుకునే దానికోసం కాదు మనం ఉండేది దేనికి అక్కర్ రావు బంగారు వెండి డబ్బు ఎవరికి అక్కర్ రాదని చక్కగా జఫన్య గ్రంథంలో రాసింది దేనికి పనికిరావు మన జీవితంలో ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్న మనము మనకు ఒక దూరదృష్టి అవసరం మనోనేత్రాలు వెలిగించబడాలి గుడ్డితనంలో ఉండకూడదు మన మనోనేత్రాలు వెలిగించబడి నిత్యత్వం కొరకు ఆ రాబోయే లోకం కొరకు దేవదోతలకు అప్పగించనిది మనము రక్షణ స్వాస్థ్యం పొందబోయే మనము దానిని పొందుకోబోయే ఆ నిత్యత్వంలోకి వెళ్ళబోయే ఆ రాజ్యాన్ని గురించి ఒక అవగాహన మనకు ఉండాలి ఈ లోకములో ఉన్న ప్రమాదకరమైన లోకములను తప్పించుకొని మనం యుగ యుగాలు దేవుతో ఉండడానికి వాళ్ళు లూకార్ చెప్తుంది ఇదిగో జరగబో అట్లన్నింటినీ తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి మీరు శక్తి కలిగి ఉండండి ఎత్తబడండి నిత్యత్వంలో యుగ యుగాలు అక్కడ ఉండడానికి మనం వెళ్ళాలి ఈ లోకంలో మనం గమనించి చూస్తే కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినంలో జ్ఞాని ఏమయ్యను జ్ఞానులు ఏమయ్యారు శాస్త్రి ఏమయ్య శాస్త్రులు ఏమయ్యారు ఈ లోక జ్ఞానమును ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా వెర్రితనముగా చేసి ఉన్నాడు లోకములో ఉన్న జ్ఞానం కొరకు ఎంతెంతో లక్షలు పోసి చదువుతూ ఉన్నారు లోకములో ఉన్న జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం సినుమని గురించిన వార్త వారికి వెర్రితనం రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది ఈ లోకములో వెర్రి జ్ఞానం ఉంది అంత్య దినములలో ఉన్నాం అంత్య దినములలో చివరిలో ఈ ఈ వెర్రి జ్ఞానముతో సాతానుగాడు దేవుని యొక్క నిత్యత్వానికి వెళ్లకుండా మానవాళి లాగాలని వెర్రి జ్ఞానముతో కల్పనా కథల వైపుకి తిరుగుతూ ముసలమ్మ ముచ్చట్ల వైపు తిరుగుతూ దేవుని బిడ్డలుగా ఉన్న ప్రజలు కూడా దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించిన అవగాహన కోల్పోయి దేవుని కొరకు రాకడ కొరకు సిద్ధపడే అనుభవం లేకుండా ఉండబోయే ఒక రాజ్యము కొరకు దాన్ని గురించి నిరీక్షణ వాంచ కోరిక ఆశ లేని పరిస్థితుల్లో ఈ ఈరోజు జీవితంలో ఆ ఈ భూమి యొక్క అంతం కాబోతుంది మనం తప్పించబడాలని ఆశ ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కనబడటం లేదు వెర్రి జ్ఞానం కొరకు పరిగెత్తుతున్నారు కేకలు వేస్తున్నారు వెళుతున్నారు ఎంతతో వేయపరుస్తున్నారు జ్ఞానం సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉంటే కనబడలేదా వినబడలేదా సత్య సువార్త నీ కళ్ళకి నీ చెవులకి వినబడటం లేదా కంటికి కనబడలేదా చెవికి వినబట్టలేదా ఈ జ్ఞానం సర్వసత్యంలోనికి నడిపించే నీతి కలిగిన జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం ఈరోజు మంది ఆ జ్ఞానము కొరకు మన జీవితాలు దేవుని జ్ఞానం కొరకు ఆశపడుతున్నారు దైవికమైన జ్ఞానం ఈరోజు ప్రజలలో కోల్పోతున్నారు లౌకిక జ్ఞానం ఉంది దెయ్యాల జ్ఞానం ఉంది దేవుని జ్ఞానం ఉంది ఈరోజు లోకములో ఉన్న జ్ఞానం వెర్రి జ్ఞానం వెర్రి జ్ఞానం కొరకు పిల్లల్ని ఎంతో డబ్బు పెట్టి చదివిపించి వాళ్ళ వెర్రి జ్ఞానంతో వాళ్ళ బ్రతుకులు ముందుకు సాగుతుంది అవసరమైంది ప్రజలకు తెలియట్లేదు అంత్య దినవుల్లో ఉన్న ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామన్న సంగతి చాలామంది గుర్తుపట్టక కాలయాపన చేస్తూ ప్రమాదాల అంశుల్లో ఉన్నారు జాగ్రత్త విర్రి జ్ఞానం ఈ లోకంలో ఉంది దాని కొరకు ప్రాకులు ఆడుతున్నారు రెండవదిగా మనం గమనించి చూస్తే కొన్ని రాసిన మధుర పత్రిక ఏడో అధ్యాయం ముప్పై ఒకట వచ్చిన కొరిందికి రాసిన మధుర పత్రిక ఏడో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ఈ లోకము అనుభవించువారు ఈ లోకాన్ని అనుభవించు వారు ఈరోజు లోకములో అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు ఈ లోకమును అనుభవించు అమితముగా అనుభవింపనట్టును ఈ లోకపు నటన లోకములో ఏముందిరా అంటే నటన మన మన సినీ ఫీల్డ్ దానికి పెట్టిన పేరు ఏంటంటే కలమ్మ తల్లి ఈ లోకములో ఏముంది నటించటమే ఉంది జీవించేవాడు కనబట్టలేదు నటించడమే నేను సేవకు వచ్చేప్పుడు మా నాన్న నాకు ఒక మాట చెప్పాడు ఒరే నువ్వు దే నువ్వు ఇద్దరు చనిపోయిన తర్వాత నువ్వు బ్రతికే మీ అమ్మ దేవుని నమ్ముకుంటే దేవునికి మొక్కుకుంటే బ్రతికే నువ్వు పొరపాటున కూడా ఈ సంసారం అనే దాంట్లో చిక్కుకో బాకరా నువ్వు అని చెప్పాడు మా నాన్న మా నాన్న చెప్పిన మాట సంసారం అంటే ఏమనుకుంటున్నావురా ఒరే స్టేజీ మీద నాటకాలు వేసేవాళ్ళు వేషాలు వేసేవాళ్ళు ముఖానికి రంగు వేసుకొని నాటకాలు వేస్తారా సంసారం అనేది రంగులు లేకుండా వేసే ఒక నాటకం నాయనా ఇది ఒక నటన నటించిపోవడం ఈ బ్రతుకు భర్త ముందు భార్య నటిస్తుంటుంది భార్య ముందు భర్త నటిస్తుంటుంది భార్య తల్లిదండ్రుల ముందు పిల్లలు నటిస్తుంటారు టీచర్ల ముందు పిల్లలు నటిస్తుంటారు పాస్టర్ల ముందు విశ్వాసులు నటిస్తుంటారు దేవుని ముందు సకల లోకంలో ఉన్నందరూ నటిస్తూ ఉన్నారు ఒక నటన ఈలో కటన ఆశల కరిగిపోవు చుండగా ఈలో కన్నట ఆశల కరిగిపోవు చుండగా ఒక పెద్ద సినీ యాక్టర్ని అడిగారు చావు బతుకుల్లోకి వచ్చేసాడు ఇంక చస్తాడు ఇంక కొద్ది నిమిషాల్లో ఏమయ్యా నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయంటే ఇప్పుడు కూడా నటిస్తా అంటున్నాడు బ్రతకాలని లేదు జీవించాలని లేదు జీవితం అంతా నటించడమే నటించడమే ఇట్లా సంసారమైనా ఆధ్యాత్మికమైనా నటించడమే దాన్నే బైబుల్ బైబుల్లో బిబ్లికల్గా ఏమంటాడంటే వేషదారులారా అన్నాడు వేషదారులారా వేషి మేసుకుని నటిస్తున్న వేషధారు ద్వారా వేషనైనా క్షమిస్తారు కానీ వేషధారు నేను క్షమించను అన్నాడు నటించడమే జీవితం అంతా నటించడమే అనుబంధం ఆత్మీయ ఒక బోటకం ఆత్మశుద్ధికై ఆడుకునే నలుగురు ఆడుకునే నాటకం అన్నాడు కవి నాటకాలు వేస్తున్నారు వేషాలు వేస్తున్నారు ఇక్కడ లోకంలో ఉన్నది అంటే నటించడం నటించడమే నటించడం నేర్చుకున్నారు పొరపాటును కూడా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళి ఎవరి దైవతలు చూడు నటిస్తున్నారు వాళ్ళ పాత్రలని వాళ్ళు బా హండ్రెడ్ పర్సెంట్ నటిస్తూనే ఉన్నారు ఈ లోకంలో ఉన్నదంతా నటనే వెర్రి జ్ఞానం నటించడం ఈ లోకంలో ఉన్న మానవాళి దేవుని ఎదుట నీ జ్ఞానం నీ నటనలు కుదరవు నిత్యత్వంలో దేవునితో రాబోయే లోకంలో దేవదూతలకు అప్పగించని ఒక నిత్యత్వానికి నువ్వు నేను వెళ్ళాలంటే దీనిని తప్పించబడాలా వెర్రి జ్ఞానం నుంచి పక్కకి రావాలా నటించడం మానాలా జీవించడం నేర్చుకోండి బ్రతుకుతున్నావు అన్న పేరు మాత్రమే జీవిస్తున్న పేరు మాత్రం నువ్వు చచ్చినోడుగు రాటన్లు బ్రతుకున్న బ్రతుకుతున్నావురా అంటుంది బైబుల్ ఇప్పుడు మనం గమని చూస్తే యాకో పత్రిక నాలుగో అద్దె నాలుగో వేపిచారులారా ఈ లోక స్నేహము ఈ లోకములో ఉన్న స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా దేవునితో వైరం అని మీకు తెలియదా ఈ లోకములో ఉన్న స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరు ఈ లోకముతో స్నేహము చేయక వాడు దేవునికి శత్రువు దేవునికి శత్రు అవుతాడు ఈ భూమి మీద జీవిస్తున్న అంత మాత్రం మాకు ఫ్రెండ్స్ ఉండకూడదా స్నేహితులు ఉండకూడదా లోక స్నేహం దేవునికి వైరం అని మీకు తెలియదా మనం క్రీస్తుతో లేపడిన వారం అయితే పైన వాటిని వెతకాలి మనల్ని ఆయన పై నిలబెట్టున్నాడు కనుక పైన వాటి కొరకు మనం జీవించాలి కానీ మనం లోకములో ఉన్న లౌకికమైన లోక సంబంధమైన స్నేహితం మనకి ఎంత వైరము దేవునికి వైరం అని తెలియదా ఆఫీసులో ఫ్రెండ్స్తో తాగితే కూడా తప్ప లౌకికంగా లౌకికంగా లోక సంబంధమైన ఎన్న ఇవన్నీ లోకంలో సాధారణంగా జరిగేవి కదా అక్కా చెల్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు లోక మర్యాద చొప్పున మనతో కూడుటకు ఏ పురుషుడు లేడే లోక మర్యాద లోక మర్యాద అంటారు దీన్ని లోక మర్యాద లోకానికి ఒక మర్యాద ఉంది దానికి రకరకాల ఆలోచనలు పెట్టుకొని లోకంలో ఉన్న ఇన్ని రకాల తత్వాలు మానవుడి జీవితంలో దేవునికి దూరం చేయడానికి భయంకరమైన వెర్రి జ్ఞానం మానవుల్లో ఈరోజు పెచ్చుగా అయిపోయి పెరిగిపోయి దేవుని జ్ఞానానికి కాస్త కూడా మెదడుని వాడని స్థితిలో ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలున్నారు దేవుని బిడ్డల లోక సంబంధమైన స్నేహం మనకు వై దేవునికి వైరం కనుక జాగ్రత్తగా ఉండాలి బురదలో తామర పువ్వులాగా సముద్రంలో చేపలాగా లోకంలో విశ్వాసి నువ్వు నేను ఎలా ఉండాలి దేవునితో సహవాసం కలిగి అతడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అతడు దేవుడు వచ్చి కొనిపోయాడంట అతడిని ఎవరితో సహవాసం ఉన్నావు లోకంలో సహవాసం ఉన్నావా దేవునితో సహవాసం కలిగి ఉన్నావా లోకంలో లోక సహవాసం మనిషి జీవితాన్ని రాబోయే లోకానికి నిత్యత్వానికి నిన్ను తీసుకొని వెళ్ళలేవు నీ స్నేహం ఎవరితో కాస్త నాలుగో మొదటి జవహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన జవహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన లోకములో ఉన్నదంత లోకం లోకం ఏదో ఉంది ఏదో ఉంది ఏముంది అక్కడ ఏమి లేదు లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశ శరీరాశ నేత్రాశ నేత్రాశ జీవపు డబ్బం డబ్బం ఈ మూడు తప్ప లోకంలో ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి శరీరం శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ఇవి తప్ప ఏమున్నాయి లోకంలో ఇవే కదా మన జీవితాన్ని దేవునికి సమీపస్తులుగా కాకుండా నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇటువంటి మన జీవితాన్ని నష్టపరుచుకోవడం మన జీవితానికి ఎంతో నష్టం శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం దేవుని నుండి పుట్టినవి కావి సాతానుల నుంచి వచ్చినవి శరీరంలో ఆశ కలిగింది కంటితో చూసింది తిన్నది దేవుళ్ళలాగా అయిపోవాలనుకుంది సాతాని గడి చెప్పిన మూడు పాయింట్లలో సై అవ్వ పడిపోయింది వాడి జ్ఞానంతో అవ్వని పల్టీ కొట్టించాడు ఈరోజు లోకముల్లో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ఈ మూడు మనిషి జీవితాన్ని దేవునికి సమీపస్తులుగా కాకుండా మనిషిని నష్టపరుస్తుందన్న సంగతి మీరు గుర్తుపట్టాలి అంత్యకాలంలో ఉన్నాము దాన్ని మర్చిపోకండి మనం చివరి సమయాల్లో ఉన్నాం అంత్యకాలంలో ఉన్న సంగతి మాత్రం గుర్తుపట్టండి రేపు నువ్వు చచ్చిపోతావు అని నీకు తెలిస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు ఆ కొంత సమయాన్ని వాడుకోవడానికి నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలిస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా సమయాన్ని వాడతావు ప్రపంచంలో ఆశ్చర్యం అంటే ఏంటో తెలుసా ప్రతి ఒక్కరు చచ్చిపోతాడని తెలిసి కూడా చూసి కూడా ఎవడ చనిపోతున్నప్పుడు చూసి కూడా మనసు బుద్ధిని మార్చుకోకుండా జీవితాన్ని మార్చుకోకుండా ఉండడమే పెద్ద ఆశ్చర్యం ప్రపంచంలో మనం బాగా గమని చూస్తాం పొరపాటున లోకములో ఉన్నదంతా శ్రీరాశ నేత్ర రాశ జీవపు డమ్మం ఈ చివరి కాలములో మనం ఉన్నాం ఎంత డేంజర్ చూడండి నెక్స్ట్ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఎనిమిది అవచ్చున పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఎనిమిది అవచ్చు గొర్రె చర్మములను చర్మములను మేక వేసుకుని దరిద్రుల ఉండి శ్రమ పడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచులాడుచు సంచరించిరి అట్టి వారికి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది ఈ లోకము యోగ్యమైనది కాదు దేవుని బిడ్డలకి ఈ లోకము యోగ్యమైనది కాదు ఇది యోగ్యమైనది కాదు మనల్ని నిత్యత్వానికి యోగ్యులుగా చేసిన దేవుడు అయోగ్యులుగా ఉన్న మనల్ని యోగ్యులుగా చేసాడు నిత్యత్వానికి ఈ లోకం అయోగ్యమైనది గనుక ఇది అయోగ్యమైనది గనుక ఎబ్రిపత్రికలో కూడా ఎబ్రిపత్రిక మొదలతో పొదవచ్చును పూర్వ కాలమందు नाना సమయములలోను ఎवरी పత్రిక మొదట అధ్య మరియు ప్రభువా నీ ఆదియందు భూమికి పునాది వేసి నువ్వు ఆదియందు భూమికి పునాది వేసావు ఆకాశములు కూడా నీ చేతి పనులే ఆకాశం నీ చేతి పనులే అవి నశించును కానీ అవి నశించిపోతాయి నీవు నిలిచి నువ్వు నిల్చుంటావు అవన్నీ వస్త్రము వలే పాత గిల్లును వస్త్రం లాగా పాత గిల్లిపోతాయి ఉత్తరీయము వలే వాటిని మడిచివేతువు ఉత్తరీ లాగా మడిచి వాటిని అవి వస్త్రము వలే మార్చబడును వస్త్రాలు తీసి పారేసినట్లు యూజ్ అండ్ త్రో వాడి పాడేయడమే అయిపోయింది టైం దాని మీద మనం ఉన్నాం దాని మీద మనం ఉంటూ కూడా భయం లేకుండా భక్తి లేకుండా దేవుడి రాకుల గురించి నిత్యత్వానికి వెళ్ళబోయే దాని గురించి యోచన లేకుండా యోగ్యమైనది కాని లోకంలో భూమి మీద మనం ఉన్న సంగతి తెలిసి కూడా చాలామంది జీవితాలలో ఈరోజు ప్రభుని ప్రభు సన్నిధిలో మనం ఈ తక్కువ సమయంలో ఏమి చెయ్యాలో అనేది కూడా ఆలోచన లేకుండా సిద్ధపాటు లేకుండా మానవ జీవితముల్లో దేవుణ్ణి నమ్ముకున్న మారుమల ముందు వ్యాప్తి సంబంధ విశ్వాసులు కూడా ఈ లౌకికమైన వాటిల్లో చిక్కుకొని వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు వ్యవహార స్వార్తలో పద్నాలుగు గత ముప్పై వచ్చిన ఇంకొక మాట యోహన్ సువార్త పద్నాలుగు అదే ముప్పై వచ్చిన యోహన్ సువార్త ఇకను మీతో విస్తరించి మాట్లాడను నేను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు లోక అధికారి లోకములో ఒక అధికారి ఉన్నాడు లోక అధికారం అధికారాన్ని అధికారం కొరకు ఈరోజు దేశమంతా ప్రపంచమంతా అధికారం కొరకు ఒకరిని దొక్కి ఒకటి పైకి ఒకను దొక్కి ఒకడు రాజులను చంపి రాజు కొడుకులు తండ్రులను చంపి నాన్నలు చంపి కొడుకులు అధికారం దేవుని లోకంలో ఈ లోకంలో ఏముందంటే సాతాను అధికారం ఉంది ఆవిడ అధికారంతో అడిగాడు సుప్రభుని నువ్వు సాస్త్రాంగపడు నిన్నుకి ఇచ్చేస్తా అన్నాడు వాడికి ఎవడిచ్చాడు ఇది ఇచ్చింది ఏదైనా తోటలో ఆదాము కథ వాడికెవడిచ్చాడు ఏదైనా తోటలో ఆది దంపతులు వాళ్ళకి వాళ్ళకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని తూర్పు దిక్కున ఏదేనోలో ఒక తోటను వేసి వాళ్ళని అక్కడ పెడితే వాళ్ళు దాన్ని పోగొట్టుకుని దాంట్లోంచి బయటికి తరిమివేయబడి వాడు అధికారాన్ని చేజిక్కుకొని యేసు ప్రభుత్వం అంటున్నాడు నువ్వు నాకు సాష్టాంగ పడిస్తానని ఈ లోకంలో అధికారం అధికారంలో ఉన్నవాడు ఏమైనా చేయొచ్చు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అధికారం వాడిది ఏమైనా చేయొచ్చు అధికారం వాడిదైనా జయం మందే దేవునికి కలుగుని కాక దేవునికి స్తోత్రం గాక ఆ రోజు ఆ రోజు ఆ రోజు చెఫన్య గ్రంథంలో ఉంది ఆ రోజు అధికారులు ఎవరు ఏమి చేయలేరు రక్తం దుమ్ములాగా దుమ్ములాక దుమ్ములేసినట్లు లేస్తుంది రక్తం ఎవడో ఏం చేయలేడు మనం ఆరాధిస్తున్న దేవుని ఎదుట అధికారం వాడి చేతిలో ఉంది అధికారం అధికారాన్ని చేతబట్టుకొని అధికారంతో వాడు ఏమేమో చేయాలనుకుంటాడు కానీ ఏ లోకానికి వచ్చి దాన్ని మరణ ముళ్ళుని విరిచి జయించి తిరిగి లేచి అది మా చేతికి అప్పగించున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను చెప్పునదేమనగా అన్నాడు సుప్రభు నేను చెప్పునదేమనగా మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని ప్రకటించండి నేను మీకు అధికారం ఇస్తున్నాను అని నన్ను అధికారం మనకి ఇచ్చాడు లోకములో ఒక అధికారం ఉన్నాడు కానీ మన దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు మనకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు మనకు స్నేహితుడుగా ఉన్నాడు వెర్రి జ్ఞానాన్ని జ్ఞాను జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని సిగ్గు ఎన్నుకున్నాడు దేవుడు జ్ఞానం లేన వాళ్ళని ఎన్నుకొని జ్ఞానం గనిగొన్న ఎర్రి ఎర్రి వాడికి చేర్పడేశాడు దేవుడు. హసబు కీతు 73 కి ఇరవై 25వ రోజు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అందరూ చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకంలో అదే ఆ కర వాడు రాబోయే దేవదూతలకు అప్పగించని ఒక లోకానికి యుగ యుగాలు ఉండబోయే దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళబోతున్నాం మనం యుగ యుగాలు ఉండడానికి వెళ్ళబోతున్నాం ఒక రెఫరెన్స్ చదివిస్తాను చదివిస్తాను చివరికి ఒక రెఫరెన్స్ ఇప్పుడు మళ్ళీ తిమోతురికి రాస్తాడు రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి చదవండి ఇప్పుడు ఈ లోకంలో ఇప్పటి వరకు నేను టూకీగా కొన్ని ఏడు చెప్పాను అన్నిటిని మిక్స్ చేసి ఇక్కడ అపోజిట్ పౌరులు తిమోతికి రాస్తున్నాడు చాలా చక్కగా రాశాడు దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని రెఫర్ చేయండి మళ్ళీ దీన్ని చదవండి దీని గురించి మీరు చాలా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుండి చదవండి మూడవ అంత్య దినములలో అపాయకరమైన కాలములు అపాయకరమైన కాలం వస్తున్నది ఏలయనగా ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ఇప్పుడు మనుషుల్లో ఉండేది ఏంటంటే స్వార్థం

దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు దేవుని కంటే సుఖానుభవాలను ప్రేమించే వాళ్ళు పైకి భక్తి గల వారి పైకి భక్తిగా ఉంటున్నారు దాని శక్తిని శక్తిని రకాల ఈ లోకములో ఉన్నవన్నీ చూసుకోపండి మీరు ఇవి తప్ప లోకములో ఉన్నవి దేవుని మందిరాల్లో కూడా ప్రవేశించడం చాలా శోచనీయం దుఃఖకరం బాధకరం వేదన అంత్య దినములలో ఇటువంటివి వస్తాయి ఇదే ఈ రోజు మానవుల జీవితంలో ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మనం అందుకని అపశులైన పౌలు చెప్పాడు వచ్చి కడతాడు మిమ్మల్ని మీరు మీరే జాగ్రత్త పరుచుకోండి ప్రభువు రాకడికి సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరో వస్తాడు నిధులు చూడకండి మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి తన్ను తాను సిద్ధపరచుకుంటున్న పెళ్లి కుమార్తెలాగా రాబోయే లోకాన్ని గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు దాని గురించి రుచి ఎందుకు అడగడం దాని గురించి రుచి అంటే అడగడం ఒకడొక రోజు ఒక దగ్గర ఉంటే చెరువు దగ్గర పెద్ద ఇంత పెద్ద వాడు ఎప్పుడు అంత ఇంత పెద్ద ఒక పక్షి దిగిందంట ఏంటంటే దాన్ని కాళ్ళు పట్టుకున్నాడు అది తీసుకొని పైగా పరలోకానికి తీసుకెళ్ళి అక్కడికి పోతే వజ్ర వైడీర్యాలు ఉన్నాయి అవన్నీ మూట కట్టుకున్నాడు మళ్ళీ మరుసటి రోజు దిగి వచ్చింది కిందకి తీసుకొస్తే ఇంట్లో పెట్టుకున్నాడు అందరూ చూస్తున్నారు ఊరికే కథే వినండి అన్నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగారు ఏంట్రా ఏంట్రా అంటే నేను అక్కడికి వచ్చింది పక్షి కాళ్ళు పట్టుకుని పోయాను అన్ని తీసుకొచ్చుకున్నానంటే ఈసారి మేము కూడా వస్తాంరా అన్న వాళ్ళు అది చక్కని అది మరుసటి రోజు విడిపోయి దాన్ని కాలు పట్టుకుంటే వీడి కాలు ఇంకొకడు వాడుకాలు ఇంకొకడు వాడుకాలు ఇంకొకడు సుమారు అందరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కాలు పట్టుకున్నారు అది పైకి పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది పక్క ఎందు మర్యాద ఉండబడలే అక్కడ ఎన్ని ఎన్నున్నాయి ఎంత ఉన్నాయి ఎలా ఉన్నాయి అని అడిగాడు వాడు దాన్ని కాలు పట్టుకున్నాడు ఓ అమ్మో ఏమని చెప్పను అన్నాడు దాని కాళ్ళు వదిలేసి ఏమని చెప్పను అని అన్నాడు ఏమైంది పైరిచి కింద పడ్డా చూడబోయే దాన్ని గురించి అడగాల్సిన అవసరం లేదు తినబోయే దాని గురించి రుచి అడగాల్సిన అవసరం లేదు వెళ్ళబోయే దాని గురించి వెళ్ళిన తర్వాత మనం అనుభవిస్తాం దీన్ని తప్పించుకుంటే ఇప్పుడు ముందు మనం చేసే పని ఏంటంటే మనము ఇటువంటి లోకములో ఉన్నాం కనుక దీన్ని తప్పించుకునే దానికి మనం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన కవిలో దాచబడి మనము రాబోయే లోకాన్ని గురించి ఆలోచించి యుగ యుగాలు దేవులతో మనం ఉందము అక్కడ మోకరు చూడి రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో పరిశుద్ధు ప్రేమ స్వరూపి స్తోత్రం తండ్రి తండ్రి మొదటి ఆరాధనలో తండ్రి మీరు మాతో తేటగా సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరక స్తోత్రం స్తోత్రం నాయన ఈ లోకమంతా నశించిపోతుంది కనుక నాయన లోక జ్ఞానాన్ని వెరితనముగా మార్చిన దేవాసా మీ సెలువుని గుర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి కనుక స్తోత్రం యేసు తండ్రి మీ స్తోత్రం సోత్రం ఈ నశించిపోయే లోకంలో జాగ్రత్తగా తండ్రి మీరు మా కనుగించిన గొప్ప రక్షణ భయంతో వనకతో కొనసాగించుకోవటం సహాయం చేయండి తండ్రి స్తోత్రం సూత్రం అయ్యా మీ స్తోత్రం స్తోత్రం తండ్రి కనిగిరించిన ఆయన ఈ లోకమాయల్లో మాయల్లో లోకపు అయ్యా ఆడం చిక్కుకోక నా తండ్రి ఈ యొక్క బలిష్టమైన రెక్క నీళ్ళలో భద్రపరిచి బ కాపాడమని వేడుకుంటున్నాం స్తోత్రం 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 యాద్వారపు దినమైన తండ్రి ఇది మమ్మల్ని హెచ్చరించినందుక స్తోత్రం ఈ మాటలు జాగ్రత్తగా మన వదిలిపరచుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ సహాయం చేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం యేసు రాజా స్తోత్ర హాలేలు యా హాలేలు స్తోత్రం తండ్రి కనికరించి ఏ ఒక్కరు ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా తండ్రి ప్రతి బిడ్డను కంచేసి కాపాడి మేమేమి గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసయ్యా మా ప్రాణాత్మ శరీరాలు మీ చేతిలో అప్పగించుకొని కృప చూపి కాపాడమని ఏ సయ్యా ఏ విధం చేతులైనా గల రాజ్యం కొరకు రాకడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఇప్పటివరకు వరకు వాకించిన మీ దాసుని బలపరిచి ఇంకను బలంగా వాడుకోమని తండ్రి స్తోత్రం 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 మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన స్తోత్రం సుక్రీస్తు పరిశుద్ధనామలు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి మన యేసుక్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసు సనిది మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేంటి ఆమెన్ ఆమెన్